21 వచనాల సందర్భం మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుండి యేసు వారికి ఉత్తరమిచ్చుచు దీనికి ఉపమాన రీతిగా ఇట్లనేను పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించినప్పుడు అతడు తన దాసును పంపినప్పుడు వారు రానలేకపోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులతో త్రవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, వెండ్ల విందుకు రండి పిలువబడిన వారితో చెప్పుడని నేనే దాసులను పంపిణి గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన తండ్రులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టి సిద్ధముగా ఉన్నది. పిలువబడిన వారు పాత్రలు కారు కనుక రాజమార్గములకు పోయి కనపడు వారందరి పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. తనకు కనపడిన వారందరిని పోగు చేస్తారు కనుక ఎందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండిపోయాను. చాలండి, చదవబడి యొక్క లేఖన భాగం ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ యాగానికి ముందుగా అనేకమైన ఉపమానాలు తెలియజేస్తారు. రాత్రి మనం నేర్చుకున్నాం కదా, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడన్న ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి ఇది పరలోక రాజ్య సంబంధమైన ఉపమానమే ఆ యొక్క ప్రజలకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక పరలోక రాజ్యమట ఒక కుమారుని పెండ్లి విందు జరిగిస్తున్న ఆ యొక్క రాజును పోలి ఉన్నదట. ఆ పెండ్లి విందునకు ఆ రాజు తనకి అవసరమైన వారందరినీ పిలిచాడు. పెళ్లి బలాన రోజున మీరు తప్పనిసరిగా రండి అని ఆహ్వానం పంపించాడు. ఆ సమయము రానే వచ్చింది, ఆ పెళ్లి యొక్క దినము రానే వచ్చింది, ఆ విందు సమయం సిద్ధమయ్యింది. పిలువబడిన వారిని ఆ యొక్క దాసుల్ని పంపించాడు. ఎవరినైతే వివాహానికి ఆహ్వానించామో, ఈ విందుకు ఆహ్వానించిన వారందరినీ మీరు తీసుకొని రండి అని చెప్పి మళ్ళా తన దాసులు పంపించాడు. అయితే వారు రాలేదు, పిలువబడిన వారు రాలేదు. ఒకడు చెప్తున్నాడు పొలానికి వెళ్తున్నాను నేను రాలేను అన్నాడు. ఇంకొకడు అంటున్నాడు నేను ఎడ్లను కొనుక్కున్నాను వాటిని చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకొకడు అన్నాడు నేను వివాహం చేసుకున్నాను, నేను వెళుతున్నాను నా భార్య దగ్గరికి అన్నాడు. ఈ విధంగా దాసులు వచ్చి పిలువబడిన వారు రావట్లేదయ్యా, వారు ఈ విషయాలు ఈ కారణాలు చెప్పారు అని చెప్పడం జరిగింది. ఆ పెండ్లు విందు చేసిన రాజు గారికి చాలా కోపం వచ్చింది. ఎంత ప్రయాసపడి నేను విందు చేస్తే వీళ్ళు రావట్లేదని చెప్పి ఆయన కోపపడి వారిని ఏం చేశాడట, రాజు కోపపడి సంహరించి ఆ పట్టణాన్ని తగులబెట్టేస్తాడట. తదుపరి ఆయన అన్నాడు విందు సిద్ధంగా ఉంది కాబట్టి పిలువబడిన వారు నా విందుకు రావడానికి పాత్రలు కాలేదు, కాబట్టి మీరు రాసమార్గంలోనే కాదు ఆ యొక్క ముళ్ళతొప్పల్లో కూడా వెళ్ళి ఎవరు కనపడినా వారు మంచివారేంటి చెడ్డవారనేది ఏ భేదము లేకుండా వారందరినీ మీరు పిలవండి. నేను చేస్తున్న విందు ఆ సాల నిండిపోయినట్లుగా జనాలు తీసుకొని రండి అన్నాడు. ఆ జనాలందరినీ పోగు చేసుకుని వచ్చారు, ఆ విందు శాలతో నిండిపోయింది. మనం చదివిన పాఠం ఇది అయినది. ఈ యొక్క లేఖన వివరణలోకి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, దేవాది దేవుడైన యెహోవా ఈ యొక్క యూదా జనాంగానికి యూదా జనాంగం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ
జనాంగమును రక్షించడానికి వచ్చారు. ఆ యొక్క జనాంగము ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఆయన సునేపిక స్త్రీతో అంటాడు, కనాను స్త్రీతోటి, నేను ఇస్రాయేలీ వద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. ఆ యొక్క పిల్లలు తినే ఆహారాన్ని కుక్క పిల్లలకు వేడి ఎప్పుడు కాదని చెప్పి మేలు కొరకు ఉపకార కొరకు వచ్చిన ఆమెతో నిర్మోహమాటంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. అది ప్రభువు యూదాచరంగాని రక్షించడానికి వచ్చిన ప్రభు, యూదులు యేసు ప్రభును తృణీకరించారు. యేసు ప్రభు వారు మెస్సయ్య కాడు, ఆయన మాకు రాసు కాడు, మాకు హేరోదే రాసు అని చెప్పి యేసు ప్రభువుని సిలువ వేయండి సిలువ వేయండి, ఆయన రాసు కాదు అని చెప్పి యేసు ప్రభును వారు తృణీకరించారు. తన యొక్క ఏకైక కుమారుని బలి ఇవ్వడానికి దేవుడు వెనక్కి తీయలేదు. తన జనాన్ని రక్షించడం కొరకు ఆ ఏ జనమైతే రక్షించబడాలని, ఏ జనం యొక్క రక్షార్థమై లోకానికి వచ్చారో ఆ జనము ఆయన తృణీకరించారు. ప్రియులారా, ఆయన రాసు కాడు, ఆయన మెస్సీయ కాడు. కాబట్టి ఆయన మాకు రాసుగా వద్దు, మాకు ఏరోదే రాసుగా కావాలి అని చెప్పి ఆయన సిద్ధపరిచిన రక్షణను వారు ఏం లేక త్రోసివేసి ఉంటున్నారు. ఇక్కడ చెప్పబడిన ఉపమానములో వారు సాకులు చెప్తూ ఉంటున్నారు. ఈ దినాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన ఇంతకు రండి అని చెప్తూ ఉంటే వారు కూడా చాలా సాకులు చెప్తా ఉంటారు. ఇంకా సమయం ఉందలే అని చెప్తా ఉంటారు. ఇంకా తెలివిగా మాట్లాడితే దేవుడు పిలవాలి కదండి అంటాడు. ఏమంటారు? దేవుడు పిలవాలి కదండి, దేవుడు పిలిస్తే వస్తాము లేండి అని అంటారు. ఇంకా జ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, వెళుతున్నా మీరు ఒక తెలంగాణ ఉన్నారండి, మమ్మల్ని రమ్మంటారు అంటారు. ఇవన్నీ ఏంటి? దేవుని ఎదురు రాకుండా ఉండటానికి సాకులు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న సాకులు కూడా, నేను మొలవకున్నాను, దాన్ని పరీక్షించి వెళుతున్నాను, చూడటానికి వెళుతున్నాను అంటున్నాడు. మొలవగన్న వాడు చూసుకుని కొంటాడా, చూడకుండా కొనేసుకుంటాడా? కొనేసుకున్న తర్వాత అది మంచిగా ఉందో, నీళ్లు అందుతుందో లేదో, అనుకూలంగా ఉందో లేదో చూడడానికి ఎప్పుడు వెళ్తాడు? కొరక ముందే ఆయన చేనికి కరెక్ట్ గా నీరు అందుతుందో లేదో, నీరు వచ్చే మార్గం ఉందో లేదో, అది సరిగా పంట పండుతానో లేదో ముందుగానే పరీక్షించి దాన్ని కొంటాడు. కానీ ఇక్కడ చెబుతున్న సాకులు ఎలా ఉంటున్నాయంటే, నేను పొలము కొన్నాను, తను చూడడానికి వెళుతున్నాను అంటున్నాడు. అండి, ఇట్టి రీతిగా మానవుడు దేవుడిచ్చిన రక్షణను, దేవుడు సిద్ధపరిచిన ఈ రక్షణను మానవుడు ఏం చేస్తున్నాడు? త్రోసివేస్తూ వస్తూ ఉంటున్నాడు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాము అని అనుకుంటా ఉంటారు. ప్రియులారా, ఈ యొక్క వారు చెప్పే సాకులు దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టం లేక వారు చెప్పే సాకులు వారి మీద పెట్టుకోరు, మన మీద రుద్దుతా ఉంటారు. దేవుని ఎందుకు వస్తున్నా మన మీద రుద్దుతా ఉంటారు. నువ్వేమో తెలంగాణ ఉన్నావు, వెళ్ళి దేవుని సన్నిధానానికి వెళ్ళి ముందు నువ్వు వారు తర్వాత మార్చాలే అంటాడు కదండి. ఇవన్నీ మన ఇంట్లో జరిగే సంభాషణలే. ఇంకా కొంతమంది అంటారు, దేవుడు మీకు ఇచ్చాడ సమయం మమ్మల్ని కూడా మాకు ఇస్తానండి ఏదో రోజుని, ఆ రోజు మొత్తం లేండి అంటారు. దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ, రక్షణ అనే విందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచారు. తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడి, ఆయన సర్వపాప రక్షణార్థమై, ఆయన సిలువ వేయబడ్డానికే కాదు మరణించడానికి కూడా ఆయన వెలిపించలేదు. ప్రియులారా, ఆయన ప్రొవ్విన దూడను వదిలించాడు 33 సంవత్సర కాలములో. ప్రియులారా, ఎవరి కాలములో మంచి, ఎవరి కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ కూర్చున్న నీ కొరకు నా కొరకు ఆయన మరణించారు. ఎందుకు ఆయన మరణించాడు నీ కొరకు నా కొరకు అని అంటే, నిత్య నరకము నుండి మనం తప్పించబడి పరలోక రాజ్యములో చేర్చబడాలని, ఆదాము ద్వారా దేవునికి సహవాసానికి దూరమైన మనము మళ్ళా యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండడానికి, ప్రభువా తండ్రి నాయన అని పిలవడానికి, ఆయన సముఖములతో సాగిలపడడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి,
ఇంత ఉచితముగా దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. లేకుంటే మనం ఎవరు దేవుని వందనములు అడుగు పెట్టడానికి యోగ్యులము కాదు ప్రియుల. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు, ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కాడు, నీతి మంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఈ రోజున దేవుడు నీతి మంతులుగా తీర్చబడి ఆయన కనికరాలు మన మీద ఉంచుతున్నాడంటే మనకును దేవునికి నీ వచ్చన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారధిగా నిలువబడ్డాడు. మన పాపములన్నీ మన శాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. ఆయన పొంది మనకుని ఆ శిక్షణ తప్పించి ఆ శిక్షకు నీవు నేను ఉండవలసిన స్థానములో భూమికి ఆ కాశానికి వచ్చిన ప్రభు అని యేసు క్రీస్తు వారు ఏలాడబడ్డారు. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన జీవించిన 33.5 సంవత్సర కాలములో ఆయన అంటాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించవచ్చు అంటాడు. సవాలు చేస్తానండి యూదా జనాంగము వచ్చిన నిలువబడి ఎవరైనా సరే నాలో పాపం ఉందని మీరు నిరూపించండి సవాలు చేసిన ఏ వ్యక్తిను పాపమని చెప్పడానికి ముందుకు రాలేకపోయారు. కారణం ఆయన జన్మలోనే పాపము లేదు. ఆయన పరిశుద్ధుడుగా లోకానికి వచ్చాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి 33.5 యవ్వన కాలములో శరీరేచ్ఛను జయించి లోకాశను శరీరాశను జయించి నేత్రాశను జయించి జీవపు డర్మాన్ని జయించి ప్రత్యేకించబడిన వాడిగా ఏ పాపము అంటని వాడిగా పవిత్రుడుగా ఆయన పాపులమైన మన యొక్క శిక్షను ఆయన మీద వేసుకున్న కారణము చేత శాపగ్రస్తుడికి ఉరి తీయాలి. శాపగ్రస్తుడికి ధర్మశాస్త్ర ప్రకారముగా శాపగ్రస్తుడికి ఉరి తీయాలి, ఆ యొక్క సిలువ వేయాలి అనే శాస్త్రము ధర్మశాస్త్రం రాయబడింది. ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడి భూమికి ఆకాశానికి వచ్చిన వేలాడాడు. వేలాడమే కాదు ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. దేని కొరకు తిన్నాడు? నీవు నేను చేసిన పాపముల కొరకు, నీవు నేను చేసిన దోషముల కొరకు. ఆయన తలపై ముళ్ళ కిరీటము, పక్కలో బలేము పొట్టు, కాళ్ళల్లో శీలమేకు, చేతుల్లో శీలమేకుల చేత ఆయన గుచ్చబడి ఆయన ప్రాణాన్ని వదిలి మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంత గొప్ప రక్షణ సిద్ధపరచడం కొరకు ప్రభు దేవుడైన యెహోవా తన కుమారుణ్ణి క్రొప్పిన దూడలాగా క్రొప్పిన దూడను వధించి విందు చేసిన ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యవన కాలములో ఆయన వధింపబడిన గొర్రె పిల్లల ఆయన మన కొరకు విధింపబడి రక్షణ అనే విందును దేవుడైన యెహోవా మన కొరకు సిద్ధపరిచాడు. ఆ రక్షణకు పొందుకోవడానికి తన దాసులను పంపిస్తూ ఉంటున్నాడు. చాలా మంది అడుగుతూ ఉంటారు ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని మాటలు వివరిస్తూ ఉంటున్నప్పుడు ఆ రక్షణ త్రోసి వేస్తూ వారు అనేకమైన సాకులు చెప్పి ప్రతి లోకంలోనే ఇంకా జీవిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇంకా దేవుని అంగీకరించలేని స్థితిలో ఉంటున్నారు. దేవుడు అంటే గుర్తింపు లేని స్థితిలో ఉంటున్నారు. సరైన జ్ఞానము లేకుండా వారు జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీవు పొందిన ఆ రక్షణ ఆ యొక్క విందు ఆనందాన్ని నీ ఇంటి వారు కూడా రక్షణలోనికి నడిపించడానికి నీ వంతు బాధ్యతగా నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అది దేవుని మహాగురువును బట్టి మనం బ్రతుకుండగానే వారు రక్షించబడితే సంతోషమే. ఒకవేళ ఏ కారణం చేత మనం బ్రతుకుండగా రక్షించబడకపోయినా తరువాత అయినా ఆ ప్రార్థన ఏం చేస్తుందండి? వారిని రక్షణలోనికి నడిపిస్తాను. ప్రియదాన మనం ఉన్నా లేకపోయినా మన ప్రార్థన మాత్రం నిలిచి ఉండాలి. మీరు చేసే ప్రతి ప్రార్థన, మీ బిడ్డల కొరకు మీరు చేస్తున్న ప్రార్థన కానివ్వండి, మీ భర్త కొరకు మీరు చేస్తున్న ప్రార్థన కానివ్వండి, మనం ఉన్నా లేకపోయినా మన ప్రార్థన మాత్రం నిలిచి ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అది ఎక్క
ఎక్కడికి చెట్లు చెదరదండి, ఎక్కడికి చెట్లు చెదరదు. అబ్రహాము ప్రార్థన చేస్తాడు, ఎవరి కొరకు? లోతు కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇదిగో ఇక్కడ సుధమ కుమార్ పట్టణం నాశనమైపోతుంది. ఆ నాశనమైపోతున్న పట్టణంలో నుండి నా యొక్క సపోర్ట్ని, లోతు కుటుంబాన్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు కదా. మరి లోతు కుటుంబము కాపాడబడింది కానీ వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆ ప్రార్థన అంతటితో నిలిచిపోయింది, అంతటితో పోయింది అని అనుకుంటాం మనం కదా. ప్రార్థన చేస్తాడు కానీ ఏమి లాభం? భార్య ముక్కుస్తాం అయిపోయింది, పిల్లలు చూస్తేనేమో క్రమం తప్పారు. వారి ద్వారా దేవుడు అసహించుకునే జనాంగము ఆ భూమి మీదకి వచ్చింది. మరి ఆ ప్రార్థన ఈ ఫలితము అసలైన ఆశీర్వాదం మనం అక్కడ కనపడదు. కానీ లోతు ప్రార్థన మాత్రం అంతను తాగిపోలేదండి. మళ్ళీ ఎక్కడ కనపడుతుందో మనకి లోత గ్రంథంలో కనపడుతుంది. అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము చేసిన ప్రార్థన లోతు కుటుంబంతోనే ఆగిపోలేదు కాని ఆ మోయాబీయురాలైనా వంశావళిలో ఉన్న రూతును మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని చేత అసహ్యింపబడిన వంశావళి, దేవుని చేత తృణీకరింపబడిన వంశావళి మోయాబు. కానీ ఆ మోయాబు ఎవరి ద్వారా వచ్చాడు? లోతు ద్వారానే వచ్చాడు కదా. ఆ లోతు ద్వారా వచ్చిన తరువాత దేవుడు ఆ లోతులో వంశంలో వచ్చిన రూతు ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడో అబ్రహాము చేసిన ప్రార్థన రూతు దగ్గరకు వచ్చేటప్పటికి అదేమైందండి? మళ్ళా కార్యం జరిగించింది. చాలా మర్మంతో కూడిన ఆ యొక్క వాక్యభావం చదువుతున్నప్పుడు దేవుని యొక్క మన ప్రార్థనలు ఎలా నిలిచి ఉంటాయో. కొన్ని తరాలు గతించిపోయింది, కొన్ని తరాలు గతించిపోయింది. ఆ లోతు యొక్క వంశావళి, కుమార్తె వంశావళిలో వచ్చే లోతు వంశావళి నుంచే కదా వచ్చారు పోయావు. మోయాబులో వచ్చిన రూతును మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎవండి ఆ రూతులో నుంచి ఎవరొచ్చారు? ఓబేదు వచ్చాడు, ఓబేదులో వచ్చి యెషయా వచ్చాడు, యెషయాలో వచ్చి దావీదు వచ్చాడు, దావీదులో సొలొమోను వచ్చాడు, సొలొమోను వచ్చి ఆ యొక్క మత్తయి సువార్త మత్తయి అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఈ వంశావళిలో అందులో నుంచే ప్రభు యేసుక్రీస్తు వారి ఒక్కరికి వచ్చాడు. అంటే లోతు చేసిన ప్రార్థన ఆగిపోలేదు, లోతుతోటే ఆ సమాప్తం అయిపోలేదు. ఆ ప్రార్థన ఫలితమే మోయాబులో వచ్చి మళ్ళా దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. తరాలు గతించుకోవచ్చేమో కానీ నీ ప్రార్థన మాత్రము నిలిచి ఉంటుంది. హల్లెలూయ, హల్లెలూయ. ప్రార్థన తరతరాలు గతించిపోయిన ఆ ప్రార్థన కార్యము దేవుడు అలా జరిగిస్తూనే ఉంటాడు. నువ్వు మర్చిపోవచ్చు చేసి, దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ప్రియులారా, లోతు గురించి చేసిన ప్రార్థన లోతుతోనే ఆగిపోలేదు కానీ ఆ వంశావళిలోంచి మళ్ళా దేవుడు రూతులు ఏర్పరచుకుని రూతులో నుంచి మళ్ళా ప్రభు మంచి మంచి వాళ్ళందరూ ఈ యొక్క రూతులోంచి పుట్టిన వాళ్ళేనండి. ఆ అధ్యాయం చదివితే గొప్ప గొప్ప వాళ్ళందరూ దావీదు అనగా సొలొమోను అనగా వీళ్ళందరూ ఆ యొక్క ఆ మాటను చదివితే ఇంత బాగుంటుంది. చూద్దాం చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం వంశావళిలో నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు.
దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా, మనం చేస్తున్న ప్రతి ప్రార్థన నిలిచి ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు తన కార్యాలు జరిగించుకుంటూనే వస్తాడు. నిరాకరణ సమయంలో ప్రియులారా, ఆ యొక్క విందుకు వారు సిద్ధపరిచినప్పుడు వారు ఏం చేస్తున్నారు, ధృవీకరించారు, కొనుక్కున్నారు, తర్వాత ఎడ్లు కొనుక్కున్నారు, ఆ వెడ్లని పరీక్షించడానికి వెళుతున్నారు. ఇటువంటి సాకులు చెబుతూ దేవుని యొక్క రక్షణను ధృవీకరిస్తూ ఉంటున్నారు. నేటి దినాల్లో కూడా ప్రియులారా, వయసంతా అయిపోయిన తర్వాత మొత్తంలే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే దేవస్థానానికి వెళ్ళిపోతే అన్నీ మానేయాలి. లోకంలో అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు, అది తాకూడదు, ఇది తాకూడదు, ఇది తినకూడదు, ఇవన్నీ కట్టడలు. కానీ ఇవన్నీ ఇప్పుడు కాదు, వయసు నంతసేపు అనుకుని చేసి వయసు అయిపోయిన తర్వాత వెళదాం దేవుని దగ్గరికి అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా తెలుగుగా మాట్లాడేవాళ్ళు ఏమంటారంటే, ఆ సిలువలో అంతా అయిపోయిన తర్వాత సిలువలో అదొక దేవ పాపినే నన్ను జ్ఞాపకం చేసుకుని రాక్షసులు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఉచితంగా ఆ రక్షణ ఇచ్చేస్తాడు కదా అంటారు కదండి. అన్ని అనుభవం చేస్తున్నంత ఆఖరున నీ రాక్షసులు నన్ను జ్ఞాపకం చేసుకున్న దొంగని చాలా మంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆఖరున అన్నాడు ఆ రక్షణ పొందుకున్నాడు, అప్పుడు చూద్దాం లేని అనుకుంటా ఉంటారు. ఎవరి రక్షణ అనేది ఉచితమే, అది దేవుడు ఇస్తాడు. కేవలం రక్షణ అంటే మన అర్థం తప్పించబడేవి అంత మాత్రమే ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో మనం కాలుమొప్పులు పొందలేము ప్రియులారా. ఎవర కాలం అంతా ఇష్టానుసారంగా జీవించేస్తే అంతా అయిపోయింది, అంత లాస్ట్లో వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ పొంది నీటిలోనికి బాప్తిస్మ తీసేసుకుని నేను రక్షించబడిపోయాను అని చెప్పుకున్నంత మాత్రాన దేవుడు మనకి సిద్ధపరిచిన ఆస్తులో మన భాగస్థులం కాదు ప్రియులారా. ఎవరి కాలంలోనే సమస్తాన్ని విడిచిపెట్టి రోషం కలిగి బ్రతుకుతున్న వారికి ఎవరిని వివాహాలు చేసుకోకుండా ఏ పాపం అంటకుండా 24 గంటలు దేవుని సన్నిధిలో జీవిస్తూ లోకానికి సిలువ వేయబడిన వారుగా జీవిస్తూ జీవిస్తున్న వారిని సమస్తాన్ని అనుభవించేస్తున్న మనము ఆఖరి టైంలో దేవుని అంగీకరించేస్తే వాళ్ళతో మనం సమానంగా వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? లేదు ప్రియులారా, దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదంలో ఆయన సిద్ధపరుస్తున్న ఆశీర్వాదంలో పాలిపాపిస్తులు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యవ్వన కాలంలో మంచి వయస్సులో ఆయన మన కొరకు ఏం చేశాడండి, మరణించాడు. మన కొరకు మరణించాడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సమస్తాన్ని మన కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి దీనికి ఏమి మనం శ్రమ అనుభవించాలి? యేసు ప్రభువులాగా సిలువేయించుకోవాల్సిన పని లేదు, యేసు ప్రభువులాగా పొరడంతలో కొట్టించుకోవాల్సిన పని లేదు. అవన్నీ మనకి 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 పక్షంగా ఆయన అనుభవించేశాడు. ఇక వాటితో మనకి సంబంధం లేదు. నీకు నీకు నాకు మారుగా ఆయన శిక్ష అనుభవించేశాడు కాబట్టి ఇక మనకి మనకి శిక్షకు ఏమీ లేదు, సంబంధం లేదు. ఉచితముగా కేవలం ఉచితముగా దేవా పాపినని నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా అవినేతలు మనం చేస్తున్నాం ప్రభు, అవినేతలు పడ్డారు దాని మీద లాగా మనము ఒప్పుకొని విడిచిపెడుతుంటే మమ్మల్ని కనికరించి ప్రభు చూపిస్తాడే తప్ప మనల్ని శిక్షించే దేవుడు కాదు ప్రియులారా, కాదు. ఆ ఉచితంగా ఇచ్చిన రక్షణ అర్థం చేసిన తరువాత ఇక దేవుడు అన్నాడు, ఇక రాజమార్గంలోనే వెళ్ళడం కాదు, తుప్పల్లోనూ ఇక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు కనపడినా సరే, మంచోళ్ళు వీళ్ళు చెట్టోళ్ళు, వీళ్ళు ఆకుల వాళ్ళు, వీళ్ళు ఈ కుల వాళ్ళు, వీళ్ళు ఈ మతమోళ్ళు, వాళ్ళు ఆ మతమోళ్ళు అని ఏమీ లేకుండా ఎవరు కనపడినా వారందరూ నేను సిద్ధపరిచిన విందుకి రమ్మని పిలవండి అన్నాడు. రమ్మని పిలవండి అన్నాడు, అందరూ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత యజమానుడు అన్నాడు, అయ్యా నీ విందు చాలా జనాలతో కిరకలు ఆడిపోతుంది, ఇక అసలు ఎక్కడ ప్లేస్ లేదు, ఒకసారి వచ్చి చూడండి అన్నాడు.
అందరిని పిలిచాడు, అందరిని పిలిచాడు. అందులో అక్కడ వ్యత్యాసం కనపడుతుంది. గొప్పవాడేమో గొప్ప గొప్ప అందమైన ఆ దుస్తులు వేసుకుని వస్తారు, లేనివారు పేదవారు చిరిగిపోయి మాసిపోయి. ఇక అక్కడ రాసి ఏం చేశాడంటే గొప్ప దగ్గరే గొప్పవారైనా లేకుంటే పేదవారైనా దరిద్రులైనా ఎవరైనా సరే వాళ్ళ ఆయన రాసు గారు ఇచ్చిన వస్త్రం ధరించుకుని లోపలికి రావాలి. ఎవరంటే అది మాత్రం పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ గేట్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఎంత విలువైన వస్త్రాలు వేసుకొచ్చినా లేకపోతే చిరుగుపోయిన వస్త్రాలు వేసుకొచ్చినా ఆయన మాసిపోయిన వస్త్రాలు వేసుకొచ్చినా వస్త్రాలు అక్కడ విడుస్తున్నారు. రాజుగారు ఇచ్చిన వస్త్రాలు వేసుకొని విదేశాల్లోకి వచ్చుకొచ్చుంటున్నారు. అంటే ఒకటే యూనిఫామ్, ఒకటే యూనిఫామ్. యూనిఫామ్ ఎప్పుడొచ్చింది? అక్కడే వచ్చింది. ప్రొవైడ్ ఎక్స్ప్రెస్ వారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు స్కూల్లో ఉన్న యూనిఫామ్లు, కాలేజ్లో ఉన్న యూనిఫామ్లు కొత్తగా వచ్చినాయి కాదు. ఏది ఉన్నా ఏది జరిగినా ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఇచ్చాడు దేవుడు యూనిఫామ్. ఏమండి ఇప్పుడు కొత్తగా యూనిఫామ్ ఏం లేదు, ప్రతిదీ బైబిల్లోనే జరిగింది, జరగబోయేది. కొత్తదంటూ ఏమీ లేదంటే కదా ప్రసాద్ది, అవి గత కాలంలో జరిగినవి, ఇప్పుడు మనకు కొత్తగా ఉంటున్నాయండి. అందరికీ ఒకే యూనిఫామ్, అందుకనే బలకి మనం అందరికీ ఒకే యూనిఫామ్ పెట్టాం. కాబట్టి అందమైన ఉన్న వాళ్ళే పొట్టు వస్త్రాలు కట్టుకొస్తారు, మంచి మంచి. లేనోళ్ళు ఏమో లేనే కదా, ఇవేమీ లేకుండా అంతా వైట్. ఇంకా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరికైనా ఒకటే వస్త్రం. ఏంటా వస్త్రం? యేసు రక్తములో కడగబడి శుద్ధి చేయబడిన వస్త్రం, రక్షణ వస్త్రం. ఆ వస్త్రం ధరింప చేసుకుని వెళ్ళి కూర్చున్న ఆ విందును చూడడానికి ఆయన చాలా సంతోషపడి గబగబా ఆ విందు చాలా చూసేటప్పటికి ఒక వ్యక్తికి ఏం లేదట, వస్త్రము లేదట, వస్త్రము లేదట. ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు ఆ మాటను చూద్దాం చూడండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగగా వాడు మౌనినే ఉండెను. అంతట రాజు వీరి కాలు చేతులు కట్టి వెలుపల చీకటలో త్రోసివేయని అక్కడ ఏడుపును పండు కొరుకుతే ఉండదని మరి చారుకులతో చెప్పాను. చాలండి, ఈ చదువుకునే లేఖన భాగంలో ప్రభు యేసుక్రీస్తు అంటున్నారు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అంటున్నాడు. అంటే ఇతను దారిలో కూడా రాలేదు, దారి గుండా వస్తే వస్త్రం ఇచ్చేవాడు, దొడ్డి దారిలో వచ్చి కూర్చున్నాడు. కాబట్టి ఇక అందరికీ వస్త్రం ఉంది, ఒక్క వ్యక్తికి వస్త్రం లేదు. స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అని చెప్తే సమాధానం లేక ఇద్దరు లేదు కాబట్టి మౌనంగా అయిపోయాడు. వెంటనే దేవుడు ఒప్పించి వస్త్రం ఇవ్వండి అనలేదు. వీనిని ఏమి చేతులు కాళ్ళు కట్టి వెలుపల చీకటిలో చూసి అక్కడ ఏడుపును పండ్లు పరుగుతా ఉండాలి అన్నాడు. ఎందుకంటే ఉచితముగా ఇస్తున్న వెలేమో ఆయన చెల్లించి ఉచితంగా ఇస్తున్న దానిని కూడా తీసుకొని ధరించలేకుండా వచ్చి కూర్చుంటే దేవుడు అక్కడ కనికరించట్లేదు, అక్కడ కఠినాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉచితంగా రక్షణ అనే బిందును సిద్ధం చేస్తారు. నువ్వు దానికి ఏమి వెల చెందించకూడదు, దానికి ఏమి శ్రమను అనుభవించవలసిన లేదు. ఆయన అనుభవించేస్తాడు నీకు నాకు మారుగా. కేవలము హృదయపూర్వకముగా నువ్వు పశ్చాత్తాపపడి క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఆ రక్షణ అనే వస్త్రం నువ్వు ధరించుకుని విందు సాల్లోకి వెళ్ళి కూర్చుంటే ఆ విందుకు నువ్వు యోగ్యుడవు, యోగ్యురాలవు. విందు సాలలోకి వెళ్ళి కూర్చుని రక్షణ వస్త్రం లేకపోయినట్లయితే దేవుడు అక్కడ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు. వీరి కాళ్ళు చేతులు కట్టేయండి, చీకటిలోనికి వెలుపలికి త్రోసివేయండి, అక్కడ పండ్లు కొరుకుంటా ఏడుపు ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. అంటే నరకానికి త్రోసివేయబడతా ఉంటున్నాడు మనుషుడు.
జ్ఞాపకాల సభల ప్రియులారా, నువ్వేమి చెల్లించుకున్నానికి ఇచ్చిన రక్షణలు వారు ఏం చేయాలి? కొనసాగించవలసిన వారమే ఇస్తున్నాం, రక్షణలో ముందుకు మనం నడవలసిన వారమే ఇస్తున్నాం. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిస్వం తీసుకోకుండా నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అంటే దేవుడు అక్కడికి వెళ్ళనిచ్చే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన క్రయము చెల్లించాడు, నీ కొరకు సిద్ధపరిచాడు, నిన్ను పిలిచాడు రమ్మని. ఈ దినాలు కూడా దేవుడు అనేక రీతులుగా మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఆ యొక్క మీటింగ్స్ ద్వారా దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించబడుతుంది. వింటున్నారు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, ఆ రక్షణ ఆనందాన్ని పొందలేకపోతున్నారు, దేవుని సమీపించలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క ఉచితంగా అనుగ్రహించిన రక్షణ మనం తృణీకరించినట్లయితే, ఇప్పుడు నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు అంటాడు, రాబోయే ఉగ్రత నుండి ఎవడు తప్పించుకుంటాడు అంటున్నాడు. అప్పుడు అడ్డ వచ్చి అబ్బలు ఎవరు మనకి కానరారు ప్రియులారా. రక్షణ అనేది భూలోకంలో ఉండగానే ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందే మనం దాన్ని ఏం తీసుకోవాలి, మనం కలిగి ఉండాలి. చనిపోయిన తర్వాత ఈ యొక్క వాక్యం ఉంటుందని ఆ యొక్క ధనవంతుడు లాస్తుని యొక్క ఉపమానం ద్వారా ప్రభు అని యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తారు. కాబట్టి చనిపోయిన తర్వాత రక్షణ కొరకు, ఆ పరలోకపు రక్షణ కొరకు తాపత్రయపడితే మనం పొందుకునేది ఏమి ఉండదు. అనేకమైన ఉపమానాలు ప్రభు అని యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ వచ్చారు. ప్రియులారా, భూలోకమునంత కాలము తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఆ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి దేవుని కూడా జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని సన్నిధానానికి వెళ్లకుండా, ఇంత ప్రభు చూపుతున్న దేవునికి ఎప్పుడు కృతజ్ఞతను కూడా చెప్పకుండా తన జీవితం అంతా తనకి ఇష్టం వచ్చినట్లుగా యోధారంగ వస్త్రాలు ధరించుకుంటూ వైభవంగానే పెరిగాడు. ప్రియులారా, గడిపాడు. స్వర్ణం అనేది ఏదో ఒక రోజున ఉంది, ధనవంతునికి ఉంది, దరిద్రునికి ఉంది, గొప్పవారికి ఉంది, కాబట్టి కొద్ది వారికి ఉంది, లేమి ఉన్న వారికి ఉంది, అందరికీ మరణం ఉంది. ఏ మనుష్యుడు ఉదయకాలంలో సెల్ ఓపెన్ చేస్తూ ఓపెన్ చేసిన కంపాని ఆ ఇల్లు యూట్యూబ్ లో టక్కన ఎదురుట వచ్చింది మనకి, మనం దేని కొనుక్కుందాం ఏమి వచ్చేస్తా ఉంటాయి కదా. అబ్బాడి ఇల్లు, అబ్బాడి అంటే చాలా మందికి తెలియదు, ప్రపంచంలో ఒక ఆ యొక్క ధనవంతుల్లో ఒకడు మాట, కొన్ని కోట్లు బిలియన్లు ఇవి చెప్పలేమాట, మనకి లెక్కలు కూడా రావు. వాడుకున్న ఆస్తి మనం లెక్కలు చూడాలండి. వాడు ఇల్లుని పెట్టాడు ఆ యొక్క దాంట్లో, అదంతా చూస్తూ ఉన్నారు, ఆ ఇల్లంతా చూస్తున్నారు. వాళ్ళు కూర్చున్న కూర్చీలు, పడుకున్న మంచం అంతా బంగారంతో ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఆయుస్సు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, గట్టిగా పెడితే 80 సంవత్సరాలు పడుతుంటాడు అంతే కదా, మనుషులు ఆయుష్ ఎంత 80 సంవత్సరాలు కదా, 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఈ 80 సంవత్సరాలు లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించేస్తాడు. అనుభవించేసిన తర్వాత చనిపోతాడు కదా, ప్రతి ఒక్క వ్యక్తి చనిపోవాలి. ఇక్కడ అబ్బాయి అంటే అమ్మా ఊహో అనుకున్నవాడు, ఆ ఇంట్లో ఆ యొక్క డ్రైవర్ కానీ ఇంట్లో వంట చేసే వ్యక్తి యొక్క జీతాలు లక్షల మీద ఉన్నాయి. వాళ్ళ ఆ యొక్క డ్రైవర్కి ఉన్న జీతము, వంట చేసే మనిషి మనం అలాంటి సామాన్యులు పెట్టుకోలేదు. వాడు ఇంకా చక్కగా పిహెచ్డీలో ఏయో మన క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఆ వ్యక్తులు వంటలు చేసేదానికి వాళ్ళందరికీ లక్షల మీద ఉన్నాయి ఇప్పుడు జీతాలు. నేను అనుకున్నాను ఎంత వైభవం, ఎంత ధనము కలిగి ఉన్న ఈ వ్యక్తి ఏదో ఒక రోజు మరణించాలి, ఈ ధనవంతుల్లాగా మరణించాలి. మరణించిన తర్వాత భూలోకములో 2 సంవత్సరాల వయస్సు ఆ యొక్క ఐశ్వర్యములో అనుభవించిన వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? చిటికెడు నీళ్లు కూడా చల్లార్చడానికి అవకాశము లేని వేదనకరమైన స్థలంలోకి వెళ్తాడు. అది ఎంతకాలం అనుభవిస్తాడు? ఎంతకాలం అనుభవిస్తాడంటే ఇంకా దానికి
అంతము లేదు. ఇక్కడైతే లెక్క ఉంది 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అని. ఏమండి ఇక్కడ లెక్క ఉంది కానీ అక్కడికి ఇంక లెక్క లేదు. గట్టిగా అనుభవిస్తే 80 సంవత్సరాలు అనుభవిస్తాడు. అబ్బా బంగారం కూర్చు మీద కూర్చున్నాడు, బంగారం గ్లాస్తో మంచిలు తాగుతున్నాడు, ఇంకా కారులా ఇంకా విమానంలాగా ఉన్నాయి, ఇక కుదుపు కూడా తగలదు, మళ్ళీ ఇంకొక ఇల్లు ప్రత్యేకంగా సముద్రంలో కట్టించుకున్నాడు అంటే వాడలు వాడలోనే వాడ వాడ మీద ఇల్లు, ఇంకా అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ చూసాను నేను వచ్చాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ధనవంతుడు గుర్తొచ్చాడు. ధనవంతుడి యొక్క పరిస్థితి అంబానీ పరిస్థితి ట్యాలీ చేసుకున్నాను. నేను గట్టిగా 80 సంవత్సరాలు ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తాను. తదుపరి చిటికి నీళ్ళతో నీరులో ఉంచి నాక పాదము చల్లార్చు అనే ఆ వేదనకరమైన స్థలం వెళ్ళిపోతాడు. ఎంతకాలం వెళ్ళిపోతాడు? మంచిలు కూడా కరువైన స్థలంలో జీవిస్తాడు. మనం ఈ లోకంలో దేవుడు అంత ఐశ్వర్యం అవ్వకపోయినా, మనం తినడానికి ఉండడానికి కొదువు లేకుండా దేవుని మహాకృపను బట్టి మనం బ్రతికేస్తున్నాం. తరువాత ఇప్పుడు ఈ దేవుళ్ళు మనం పడుతున్న ఈ శ్రమ అంటే నిద్ర లేకుండా నిద్ర చంపుకొని బలహీనమైనప్పటికీ రాత్రి అనక పగలనక దేవుని సన్నిధానంలో మనం గడుపుతూ దేవుని కొరకు ప్రయాసపడుతూ మనకున్న ధనాన్ని మనకున్న సమయాన్ని ఇవన్నీ దేవుని కొరకు మనం ఉపయోగిస్తున్నాం కదా, వీటన్నిటినీ బట్టి దేవుడు మనకు అక్కడ నివాసాలు ఏర్పరుస్తున్నాడు. అక్కడ మనందరికీ గృహాలు ఉన్నాయి. మన యొక్క సామర్థ్యాన్ని బట్టి లోకంలో సంపాదిస్తున్న దాన్ని బట్టి 2 అంతస్తులు వేసుకుంటున్నావు, మనము 1 అంతస్తు వేసుకోగలుగుతున్నావు. ఇప్పుడు దేవుల్లో మనం పడుతున్న మన సామర్థ్యాన్ని బట్టి అక్కడ కూడా మనకి ఇల్లులు ఉంటున్నాయి. ఆయన అంటాడు కదా, మీరు హృదయాలు కలవరపడినవికంటే నేనుండు స్థలం మీరు ఉండేలాగిన నివాసాలు నేను ఏర్పరచడానికి పెడుతున్నాను అన్నాడు. నివాస స్థలాలు మనం ఎప్పుడు సదాకాలం ఉంటాం. ఇక దానికి వయస్సు లేదు, ఇంకా 60, 30, 20 అనేది లేదు. ఇక దేవుడు ఉన్నంతకాలం మనము ఉంటాం. ఇంకా శాశ్వతమైన ఆ యొక్క రాజ్యంలో, శాశ్వతమైన ఆ దేశంలో, శాశ్వతమైన ఆ జీవితంలో మనమేమో అంబానీలా బ్రతుకుతాం. అక్కడ ఈ లోకంలో అంబానీలు అనబడే వారందరూ చిటిక నీళ్ళు ఒక కూడ ఏమండి గత్యంతరం లేక పళ్ళు పటపట కొరుగుతూ బాధ కొద్ది ఏమండి కేకలు వేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతారు. దేవుడు ఎంత కృపించాడు మనకి. ఏముంది మనలో, ఎటువంటి యోగ్యత మనలో లేనప్పటికీ ఆయన అపారమైన కృప ఈ లోకంలో దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ రక్షణలోనికి మనం ప్రవేశించడానికి, ఈ రక్షణ ఆనందంలో మనం కొనసాగడానికి ఉచితంగా ఇచ్చిన రక్షణ నీవు నేను తిరస్కరించకుండా వాటిని పొందుకోవడానికి దేవుడు మనకి గొప్ప కృపనిచ్చాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, కానీ ఆ శాశ్వత రాజ్యంలో ఈ రక్షణ అనుభవంలోకి వచ్చిన మనము, ఈ రక్షణ వస్త్రం ధరించుకున్న మనము, ప్రయాసపడుతున్న మనము ప్రియులారా, అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, పగలు ఉండదు, రాత్రి ఉండదు. పగలు రాత్రి ఉంటే ఒక రోజు గడిచిందని మనం లెక్కలు వేసుకుంటాం. అక్కడ లెక్కలేయడానికి పగలు ఉండదు, రాత్రి ఉండదు, ఏక పగలే. ఇక సంవత్సరాలు రోజులు వారాలు దినాలు అమావాస్యలు పున్నాలు ఉండవండి అక్కడ. ఇక నిత్యము దేవుని యొక్క సన్నిధానంలో ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఇంత గొప్ప కృపకు దేవుడు మనం పాత్రులుగా చేసి దగ్గరలుగా మాకు ఇచ్చాడు. దీని ఇది గ్రహింపు లేక మనమేమనుకుంటున్నామంటే ఉసురోమనుకుంటాం దేవుడి సన్నిధానికి. ఇప్పుడు ఉన్నదండి బాబు, ఇంకొక అరగంటం మీరు ఓపం పెట్టగలిగితే దేవుడు మహాకుడు పడిపోండి, 4 నెలలు పడిపోతాం. ఇంకా ఆయన బాధ్యత ఏమండి,
ప్రతిరోజు ఆయనే, ఏ కష్టం వచ్చినా ఆయనే, ఏ నష్టం వచ్చినా ఆయనే, ఏ శ్రమ వచ్చినా ఆయనే. మనకి సంబంధం లేనే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో, నేను శ్రమ పడ్డాను, నేను దాటేస్తాను, 4 నెలలకి అడుగు పెట్టేస్తాను. ఇంకా మళ్ళా 4వ నెల ఆఖరు దినం వరకు మీదే బాధ్యత అని హ్యాపీగా మనసాని ఎక్కేద్దాం. కాబట్టి కొద్దిసేపు మీరు ఓపిక పెట్టగలిగినట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎందుకు ఈ శ్రమ అని అంటే ప్రియులారా, ఈ శ్రమ వెనుకున్న ఆశీర్వాదం గొప్పది గొప్పది. 10 గంటలు మొదలవుతుంది నేను కూడా, కానీ వర్షదాత దేవుడు నన్ను అట్టి మనస్సు నుండి ఏం చేశాడు, నన్ను రాజీ పడనివ్వలేదు. నువ్వు రాజీ పడ్డావా, రాబోయే గ్రంథులకి నువ్వే బాధ్యురాలు అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. కష్టమైన నష్టమైన నేను నడిపిస్తాను, నీ బిడ్డలను కూడా నడిపిస్తాను. అటువంటి పరిస్థితుల్లోకి మేమెవరం వెళ్ళకూడదు అని మిమ్మల్ని బలవంతంగా ఈ రాత్రి కూర్చోబెట్టాను. మీరు ఇష్టపూర్వకంగా కూర్చున్నది వేరు, కష్టంతో కూర్చున్నది వేరు కదా. ఈ విషయం ముందు తెలుస్తుంటే పెళ్ళి అయిపోయింది వారి పడికి. ఈ విషయం తెలియక ఉక్కైపోయాను. ఏదేమైనా దేవుని యొక్క ఆశీర్వాదం. ఎక్కువ వివేకంలో రాత్రంతా పోరాడాడు, తెల్లవారు సూర్యోదయమయ్యే వరకు. అంతవరకు మనం పోరాడము కానీ ఒక్క రెండు సేపు మనం ఉండగలిగినట్లయితే దేవుడి తనికి రాని మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉన్నదంతా లోకములో జీవించి అనుభవించిన తరువాత నీరు కూడా దొరకలేదు, నీటి బొట్టు కూడా దొరకలేని ప్రదేశానికి వెళ్ళిపోయాడు. లాసరు బలహీనుడైనా అన్ని దరిద్రుడైనప్పటికీ ఏ స్థితిలో ఉన్నా నిన్నే సేవిస్తాను ప్రభు, నిన్నే పూజిస్తాను ప్రభు అని దేవుల్లో నడిచాడు. శ్రేష్టమైన నెమ్మది కలిగిన స్థానంలో ఉన్నాడు. తిన్నాడు, దాని కొరకు మనం ప్రయాస పడుతున్నాం. కానీ ఈ లోకంలో మేళ మీద మేళ పెట్టేసి ఈ లోకంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఎన్ని ఇక్కడ విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమీ లేకోకుండా ఉంటే ఎక్కడ ఉంటాము? ఎక్కడ ఉంటామండి? ఇక్కడ ఉన్నప్పుడే ఇల్లు లేదండి, అమ్మగారు స్థలం లేదు, ఇల్లు కోసం ప్రార్థన చేయండి అంటున్నాం. మరి అక్కడెక్కడ ఉంటాము? ఏది ఇక 24 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి ఇల్లు కావాలి, నివసించడానికి ఇవన్నీ అవసరం. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కావాలి మనకి. ఇక్కడ ఉండలేకపోతే అక్కడికి వెళ్తే అక్కడ ఇల్లు కావాలి కదా. ఆ ఇల్లుకి అయ్యే శ్రమ, ఇలా మనం కష్టపడుతున్న ఈ శ్రమకి దేవుడు అక్కడ ఏం చేస్తాడు, కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు, కడతా ఉంటాడు, కడతా ఉంటాడు. మనం చెప్పాలి కదా, పాస్టర్ గారు మరి ఆయన దర్శనం వచ్చింది ఏంటో నాకు తెలియదు. పాస్టర్ గారు అంటారు, నేను గోపాల పాస్టర్ గారు, నా కొరకు చేస్తూ దేవుడు 3 అంతస్తులు ఇల్లు కడుతున్నాడండి అన్నాడు. ఇల్లు పూర్తయిపోయింది, ఇంకా ప్లాస్టిక్ లవలేదు, ప్లాస్టిక్ అయిన తర్వాత అప్పుడు నా ఇంటికి నేను వెళ్తానన్నాను. అన్న ఆరు నెలలేదు అంటే అప్పుడు అనుకున్నాం ప్లాస్టిక్లు అయిపోయి ఉంటాయి. అంటే దేవునిలో ఎంత ప్రయాస పడుతుంటే ఆ ప్రయాసం అక్కడ మనకి కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆయన ప్లాస్టిక్లు 6 నెలలు కంప్లీట్ చేసుకున్నాడు అనుకున్నామంట. మేము 6 నెలలే ఇక్కడ ప్లాస్టిక్లు అవ్వకుండా 3 అంతస్తులు కట్టాడు దేవుడు నా కొరకు. అక్కడ పడవకుండా ప్లాస్టిక్లు అయితే అవ్వలేదు ఇంకానే అన్నారు. 6 నెలకి కరెక్ట్గా 6 నెలకి ఆయన దేవుడి సన్నాన్ని వెళ్ళిపోయాడు. అంటే ప్లాస్టిక్లు అయిపోయిందంట, ఇల్లు పూర్తయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మరి దేని కొరకు? శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోవడం మనం ప్రయాసపడాలి. రక్షణ ఉచితమే, రక్షణ దేవుడు మనం ఏమి స్థిరపడకుండానే ఇచ్చేసాడు ఉచితంగా. రక్షించబడ్డ మనము, ఆ పరలోక రాజ్యంలో అడుగు పెడుతున్న మనము ఇక్కడ ఏ విధంగా మంచి గృహాల్లో ఉండాలని తాపత్రయపడుతున్నాము, అదే తాపత్రయం దేవుల్లో పడుతున్న దాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు, మనకి గృహాలు సిద్ధం చేస్తా ఉంటాడు, గృహాలు సిద్ధం చేస్తా ఉంటాడు. ఆయన చనిపోయే ముందు కూడా ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పి ఇంటికి వచ్చినట్టు చనిపోయాయి. అంటే ఆయన పని పూర్తయిపోయిందన్నమాట. దేవుల్లో పడవలసిన కష్టం అంతా అక్కడ పడిపోయాడు. ఆదివారంలో చక్కగా వాక్యం చెప్పి ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చెట్ల కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి అక్కడ ఆటగాట్లు ఆయన చనిపోయారు. ఎందుకు చెబుతున్నారంటే పురిలారా, ఇక్కడ దేవుడు ఉచితంగా రక్షణ సిద్ధం చేసి విందు సిద్ధం చేసి పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు.
ఇంకా వినలేనుకుంటాడు. అనేకమైన సాకులు చెప్తూ ఇంకా దేవుడికి రాలేని వారు ఉన్నారు. మరి వెళ్ళి పరలోకంలో కూర్చుంటాము, మరి వెళ్ళి వర్తిల్ని నడకుండా ఎదుగుతేనే ఆ నాసరి ఎదుగుతేనే ఆ యొక్క ధనవంతులు యాత్ర పడుతున్నట్టుగా నీ ఎదుగుతే యాత్ర పడుతుంటే పరలోకంలో సుఖంగా ఉండగలవా? నీ బిడ్డలే నువ్వు పరలోకం ఉన్నావు, నీ బిడ్డలు నరకం ఉంది, ధనవంతులాగా యాత్ర పడుతుంటే పరలోకంలో నువ్వు ఇబ్బందిగా ఉండగలుగుతావా? ఉండలేదు కదా. మరి నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తానన్న ఆ ఎమోషన్ వాళ్ళు ఎదురీలారా? మనం మన కుటుంబం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను స్థలం మన భక్తులు ఉండాలి, మన భార్య భర్తలు ఉన్న స్థలం నా బిడ్డలు ఉండాలి. మేము కుటుంబం ఈ లోకంలో ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నామో అట్టి రీతిగానే నా కుటుంబంతో పరలోకంలో కూడా ఉండాలని మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, వారి పట్ల దేవుడికి విజ్ఞాపన చేయాలి. ఆ ఎమోషన్ అంటాడు కదా, వీళ్ళందరినీ ఎవరిని పరలోకి తీసుకెళ్ళను, వాగ్దాన దేశంలో తీసుకెళ్ళను, వారి పేరు నా జీవ గ్రంథంలో కొట్టేస్తాను, నిన్నొక్కటే బ్రతికిస్తాను, నీ ద్వారా అనేక మంది జనాన్ని కొట్టేస్తాను అంటే దేవుడి కోపం వచ్చి మోషి అంటాడు, నువ్వు ఇంత అద్భుతాలు చేసి ఆశ్చర్యకరాలు చేసి నీ ప్రజలు రక్షించి ఈ అరణ్యంలో నువ్వు నీ పిల్లలు నాశనం చేసేస్తే వాళ్ళ దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి చంపేస్తాడని అంటారు. ఆ చెడ్డ పేరు నీకెందుకయ్యా? వాళ్ళందరినీ నువ్వు చంపేస్తే నా పేరు జీవ గ్రంథంలో మాట్లాడు కొట్టే, నన్ను కూడా నరకంలోకి తీసుకెళ్ళిపోవాలి. దేవుడు మోషే పేరు జీవ గ్రంథమందు తీసుకువేయడానికి ఇష్టపడలేదు, కానీ మోషేని పెట్టి వారందరినీ ఎక్కడ తీసుకెళ్ళాడు? వాగ్దాన దేశంలో తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏమో చక్కగా మనకు సంపాదించి పెడుతుంటే హ్యాపీగా తింటున్నాం. ఆయన దేవుడికి రాకుండా రక్షించబడకుండా వారు మనసు లేకుండా లోకంలో తిరుగులాడుతూ ఏడుపు ఉంటుందని దేవుడు చెప్తూ ఉంటున్నాడు.
ఉచితంగా ఇచ్చిన రక్షణ అనుభవం వారికి దేవుడు మహాకృపణ పట్టి దేవుడు నిన్ను నాకు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. రక్షించబడిన మనకు రక్షణ లేని వారితో ప్రయాసపడాలి. ఆ రక్షణ వస్త్రం లేకుండా ఎవరు పరలోక రాజ్యానికి స్వతంత్రించడానికి వీలు లేదు. కాబట్టి ఆ రక్షణ కొరకు మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు యోగు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరి కొరకు ఏం చేసేవాడు? సూర్యోదయం లేచి బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. నీ గురించి నువ్వు చేస్తే దేవుడు తన ఫలితం ఆయన చేస్తాడు. ఒక చేయించుకొని పోయినా మన పాత్ర ఉండాలి. మన దేవుడు లెక్క తప్పుతాడు. ఆయన అంటాడు ఉగ్రత వస్తుందని బాక ఓదాలి. ఒక ఆయన బాక ఓదమని నీకు చెప్పాలని ఓదలేదనుకో, ఆ ఉగ్రత వచ్చి వాడు కష్టం చేస్తే వాడిని ఏమన్నాం? ఎందుకు ఓదలేదని నిన్న లెక్క అడుగుతాను అన్నాడు దేవుడు. నేను ఊదేశాను అనుకోండి, ఊదేసి నాకు మీరు వెళ్ళలేదనుకోండి, దేవుడు నన్ను ఇంకా అడగడు. నువ్వు నేను ఊదేశాను ప్రభా మరి వెళ్ళలేదు నేనేం చేయను అని నేను అంటాను కాబట్టి దేవుడికి నన్ను అడగడు. ఊదినా కానీ మీరు ఎందుకు వినలేదని అప్పుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము వేగంగా పరిగెత్తుతుంది. మేము వినలేము అనడానికి లేదు, మాకా బోధపడుతుంది. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. లోబడుదాము, దేవుని సన్నిధానంలో ముందుకు కొనసాగు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఒకరిగా ప్రార్థన చేసుకున్నాము.